వెల్కమ్ టు 24 స్పాట్ న్యూస్. అందరికీ నమస్కారం. మరి మేము 2009 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం జెండా పట్టుకొని నేను చదువుకున్న టైం నుంచి తెలుగుదేశం పార్టీలో దిగాను. నేను ఈనాడు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను అని అంటే అది రాజా గారి ప్రోద్బలమే. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎలా పనిచేయాలి, ఇప్పుడు సపోజ్ 2019 ఎలక్షన్ తర్వాత తీసుకుందాం, 2019 ఎలక్షన్ తర్వాత ఈ రోజుకి 4.5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా దాడులు చేశారో, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నాం. ఈ రోజున మేము ఎన్ని ఇబ్బందులు పడినా కానీ చంద్రబాబు నాయుడు గారికి పిలిపించి ప్రోగ్రామ్ చేయాలి, ర్యాలీ చేయాలి, సపోర్ట్ చేయాలి, అమరావతి గారికి నిలబడాలంటే ఫస్ట్ గుంటూరు జిల్లాలో నిలబడే నాయకుడు ఆల్పాటి రాజేంద్రప్రసాద్ గారు. మరి ఆయన ఒక స్టేట్ లెవెల్ లీడరు, ఆయనకే ఈ రోజున మరి సీట్ లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. 2024 ఎలక్షన్లో మేమందరం టీడీపీగా ఉన్నా కూడా పెండౌన్ అనేది ప్రకటిస్తున్నాం అనమాట. టీడీపీ కార్యకర్తలందరూ కూడా తెనాల నుంచి పెండౌన్ కార్యక్రమం పెండౌన్ చేస్తూ ఎలక్షన్కి మేమైతే పనిచేయాలని మేము అనుకోవట్లా. ఎందుకనంటే ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని కేసులు పెట్టినా, నా మీద 15 కేసులు ఉన్నాయండి, 15 కేసులు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏదొచ్చినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే, ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా కూడా మా నాయకుడు అనేవాడు మాకు ఉండాలిగా. మా నాయకుడు మమ్మల్ని సపోర్ట్ చేశారు ఆ రకంగా. 4.5 సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు కష్టాలు పడి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ భవిష్యత్ గ్యారంటీ ఇట్లమ్మని మా మేము తిరిగినట్టు ఎవరు తిరుగుండరు కూడా. 33,000 ఇళ్లలో దాదాపు 25,000 ఇళ్ళు నేను తిరిగి భవిష్యత్ గ్యారంటీ చేసి ఉంటాను. భవిష్యత్ గ్యారంటీ చేసి మా భవిష్యత్ గ్యారంటీ లేకుండా ఇలా అవుతామని మేము ఎప్పుడు అనుకోలేదు. అంటే పొత్తులో భాగంగా చేయొచ్చు, మేము కాదు అనను, పొత్తు అనేది సపరేట్. కానీ ఏ లీడర్ ఎంత కష్టపడ్డారు, ఎంత ఆయన టైము ఎంత వెచ్చించారు పార్టీ కోసం అనేది దాన్ని కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. క్యాడర్ ని, పార్టీ నాయకుల్ని, ఆల్పాటి రాజేంద్రప్రసాద్ గారిని కూర్చోబెట్టి, మా క్యాడర్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే చాలా బాగుండేది అని చెప్పేసి మా అందరికీ నమస్కారం అండి. మరి మేము ఇవాళ తెనాలి నియోజకవర్గంలో పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, అన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి నాదన్న మనోహర్ గారి పేరు అనౌన్స్ చేయడం జరిగింది. మరి మా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు పార్టీలో ఆయన 17 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆయన వచ్చారండి. 40 ఏళ్ల నుండి కూడా ఆయన రాజకీయ చరిత్రలో ఏ పార్టీలోకి కూడా ఆయన పార్టీ కండవ మార్చకుండా ఒకటే పార్టీలో పార్టీలను దాటకుండా పనిచేశారు. మరి 2019 ఎలక్షన్ తర్వాత ఆయన ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ప్రతిరోజు కూడా నిరంతరం నియోజకవర్గంలో తిరిగారు. ఆయన నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని క్యాడర్ మొత్తం కాపాడుకుంటూ వచ్చారు ఆయన ఇవాళ. మరి అంతకుముందు ఓడిపోయిన ఎలక్షన్ లో ఓడిపోయిన మనిషి మరి క్యాడర్ వదిలేసి వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయి వచ్చాడు, ఇవాళ వచ్చేసి మాకు సీట్ కావాలని సీట్ చేశారు. అంటే కష్టపడిన నాయకుడు, మరి నాయకుడు నమ్ముకున్న కార్యకర్తలు, వాళ్ళకి విలువలు లేవా? కార్యకర్త జెండా మొయ్యంది, పార్టీ నాయకుడు అనేవాడు లేడు, పైన పార్టీ అనేది లేదండి. అలాంటి కార్యకర్తల గౌరవాన్ని వాళ్ళ భంగం కలిగించేలాగా ఇక్కడ జరుగుతుంది అన్నమాట ఈ తెనాల రాజకీయం అనేది. మా నాయకుడు అన్నా క్యాంటీన్ రన్ చేశారు, ఆయన పెళ్లి కానుక అని చెప్పించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్ని చేయాలంటే ఆయన చేశారు. బాబు గారు పిలుపునిస్తే ఒక్క ప్రోగ్రామ్ కోసం, ఏ ర్యాలీ అన్న, ఏ ప్రోగ్రామ్ అన్న పిలుపునిచ్చారు అంటే అసలు మమ్మల్ని నిద్రపోనిచ్చేవాడు కాదు ఆయన. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు అనే ఆయన అస్సలు నిద్రపోనిచ్చేవారు కాదు. భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇచ్చారు, నిరంతరం చేయండి 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 అని చెప్పి మాతో పని చేపిస్తూనే ఉన్నారు. ఇప్పటికి స్టిల్ ఇప్పటికి కూడా చేస్తున్నారు. చూడండి లోపల పార్టీ ఆఫీస్లో నిన్న కూడా ప్రోగ్రామ్కి కార్డ్స్ వచ్చినాయి. చేయడానికి మేము అందరం రెడీ అయ్యాం. మేము ఇంత కష్టపడేది మేము అను తీసుకుపోయేది వేరే వాళ్ళంటే మాత్రం దీన్ని గౌరవించడానికి మేము రెడీగా లేము. సో తెనాలిలో ప్రతి ఒక్కళ్ళు కూడాను పెండౌన్ చేస్తున్నాము. 2024 ఎలక్షన్ని మేము బహిష్కరిస్తాం.